అబ్బా, ఒకే ఒక రన్ను, జస్ట్ ఒక్క రన్నుతో మిస్ అయిపోయాం. ఏం మాట్లాడుతున్నావు ఫ్యాఫ్ డూప్లెసిస్? మేం గెలిచింది 25 రన్నులతో కదా, ఒక్క రన్నుతో మిస్ అయిందంటావేంటి? హలో, నేను బాధపడుతోంది మా రికార్డు మేము బ్రేక్ చేయలేకపోయాము అని. 2013లో మా టీం వాళ్ళు 263 కొట్టారు, ఈరోజు మేము 262 కొట్టాము. ఒక్క రన్నుతో ఆ రికార్డు మిస్ అయిపోయింది. నువ్వేందయ్యా నువ్వు? ఆల్రెడీ ఆ రికార్డును బ్రేక్ చేసి మళ్ళీ ఆ రికార్డు కూడా ఈరోజు మేము బ్రేక్ చేసాం కదా, ఇంకా మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే మీ రికార్డును మీరు బ్రేక్ చేసుకుంటే అయిపోతుందా? మా రికార్డును మేము బ్రేక్ చేసుకోవాలి అనుకున్నాము, టార్గెట్ పెట్టుకున్నాము, వర్కౌట్ కాలేదు, అందుకే బాధపడుతున్నా. అంటే మ్యాచ్ ఓడిపోయినందుకు నీకు బాధ లేదా? హలో, నువ్వంతా మోసం చేసావు, నీ కెప్టెన్సీ సరిగ్గా లేదు, అందుకే మేము మ్యాచ్ ఓడిపోయాము. ఏంటి, నేను మోసం చేశానా? నా కెప్టెన్సీ బాగాలేదా? ఎక్కడ మోసం చేశానో చెప్పు. ఆ జైదేవ్ ఉన్నదిగటికి ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి, ఆ 2 ఓవర్లు ఇచ్చుంటేనా మేము ఇంకొక 2 ఓవర్లు ముందే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అది మోసం ఎందుకు అవుతుంది? వాడి బౌలింగ్లో మీరు కొడతారని తెలుసు, అందుకే తెలివిగా వాడికి నేను బౌలింగ్ ఇవ్వలేదు. మేము దాన్ని తెలివి అన్నాం, మోసమే అంటాం. ఓడిపోతామని చెప్పి భయపడి ఇవ్వలేదు. చూసావా, ఆర్సీబీ అంటే ఇలా ఉంటుంది, గజ గజ వణకాల్సింది. ఎవరైనా చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో. మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకా మీరంటే మేము భయపడుతున్నాం అంటున్నావు చూడు. ఎక్కేసావయ్యా, నువ్వు ఒక మెట్టు ఎక్కేసావు. అయినా ప్యాట్ కమిన్స్ టాస్ అప్పుడు 240 కొట్టినా కూడా తక్కువే అవుతుంది ఇక్కడ స్కోరు అన్నావు. ఏదో ఫార్మాలిటీకి అన్నావు అనుకున్నా, మరి అంత సీరియస్గా అంటావని నేను అనుకోలేదు. చెప్పి మరీ కొట్టావు కదయ్యా. మరి ఏమనుకుంటున్నావు కోహ్లీ నేనంటే? చెప్పానంటే చేస్తానంతే, నా మాట నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక శాసనం. ఇప్పుడు నీ శాసనాల గ్రంథాలు చదివేంత టైం నాకు లేదులే, కానీ ఒకటి చెప్పు, అసలు మీ వాళ్ళకి ఏం పెడతావయ్యా రోజు? ముఖ్యంగా ట్రావిస్ హెడ్ గానికి ఏందా బ్యాటింగు? ఏంటి కోహ్లీ, నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? బ్యాటింగ్లో టిప్స్ ఏమైనా కావాలా? 6లు 4లు ఎలా కొట్టాలో నేర్పించాలా? హలో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా? కింగ్ ఇక్కడ. నువ్వు కింగ్కే బ్యాటింగ్ టిప్స్ ఇస్తావా? మేము మ్యాచ్ గెలిచామమ్మా, ఏమైనా మాట్లాడతాం. మీరు మ్యాచ్ ఓడిపోయారు, ఏమైనా పడాలి అంతే. చూడు ట్రావిస్ హెడ్, మంచిగా బ్యాటింగ్ చేసావు, దానికి ఓకే, కానీ ఇలా పొగరగా మాట్లాడకు. మళ్ళీ ఏదో ఒక రోజు దేవుడు మా వైపు ఉండకపోడు, ఆ రోజు నిన్ను మా బౌలర్లు ఒక ఆట ఆడుకోకపోరు. అయినా మేము కూడా మంచిగానే బ్యాటింగ్ చేసాం, పవర్ ప్లేలో ఎలా కొట్టామో చూసావా స్కోరు? బయట ఎక్కడైనా చెప్పావన్నా నవ్వుతారు అందరూ. నువ్వు కొట్టిన దానికన్నా ఎడ్జులు తీసుకొని పోయిన రన్సే ఎక్కువ వచ్చాయి, తెలుసా నీకు ఆ విషయం? ఎడ్జులు తీసుకొని పోయినా, గాల్లో ఎగురుకుంటూ పోయినా, గ్రౌండ్ మీద దొర్లుకుంటూ పోయినా, బౌండరీ దాడితే స్కోరు బ్యాటింగ్ టీం వైపు వస్తుంది. ఆ మాత్రం తెలియకుండా నువ్వు బ్యాటింగ్ టిప్స్ ఇస్తున్నావు అంటే నీకు క్రికెట్ నాలెడ్జ్ ఎంత ఉందో. కోహ్లీ, నీ మీద రివెంజ్ తీర్చుకున్నా. ఎస్, దీనికోసమే వెయిట్ చేశా. నా మీద రివెంజ్ ఏంట్రా? మీకు మాకేమైనా ఫ్యాక్షన్ కూడా ఉన్నాయా? నేనేం చేశానురా? లాస్ట్ టైం ఇలానే నేను సెంచరీ చేసినా సరే ఆ రోజు మ్యాచ్లో మీరే గెలిచారు, ఈరోజు నేను సెంచరీ చేయకున్నా సరే మ్యాచ్ మేమే గెలిచాము. మొత్తానికైతే రివెంజ్ తీర్చుకున్నా. యాహూ! ఒరే ప్యాట్ కమిన్స్, నీకు ఆ ట్రావిస్ హెడ్ గానికి మా ఇండియా వాళ్ళన్నా మేమన్నా అసలు పడతారా? ఏంటి కోహ్లీ అంత మాట అనేసావు? SRHలో జాయిన్ అయ్యాకే తెలిసింది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గొప్పతనం, అందుకే కదా వాళ్ళని ఇంతలా ఎంటర్టైన్ చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ విషయం కాదురా ఇది. ఆ రోజు వరల్డ్ కప్లో ఇలానే ముందే చెప్పావు మొత్తం అందరినీ సైలెంట్ చేస్తానని చెప్పి. ఈ ట్రావిస్ హెడ్ గాడేమో ఆ రోజు తుక్కు తుక్కు కొట్టాడు, మ్యాచ్ మేము ఓడిపోయాము. ఈరోజు నువ్వు ముందే చెప్పావు స్కోరు కొడతామని, మళ్ళీ ఈ ట్రావిస్ హెడ్ గాడు ఈరోజు సెంచరీ చేశాడు, మేము మ్యాచ్ ఓడిపోయాము, మా హోమ్ గ్రౌండ్లో మా పరువు తీశారు. క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణం కోహ్లీ, పట్టించుకోకు. నాకు నువ్వన్నా, నీ ఫ్యాన్స్ అన్నా, ఈ SRH టీం అన్నా చాలా ఇష్టం. నేను వెళ్ళిపోతా, నాకు ఎవ్వరూ వద్దు, నేను ఎవ్వరికీ ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా. ఏంటి దినేష్ కార్తీక్, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి నేను అంత మంచిగా బ్యాటింగ్ చేస్తే ఒక్కరు కూడా నా గురించి మాట్లాడట్లేదు, ప్రతి ఒక్కరు SRH వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, కోహ్లీ కూడా నా గురించి మాట్లాడట్లేదు. దినేష్ అన్నా, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నా. మొత్తానికి మన RCB ఫ్యాన్స్కి ఒక హోప్నిచ్చావు తెలుసా నువ్వు. మనం మ్యాచ్ గెలిచేస్తామేమో అనుకున్నా, నేను గెలిపించాలని అనుకున్నా. ఈ అనుజ్ రావత్ గారిని ఎవరు బ్యాటింగ్ పంపించింది? వచ్చి సింగిల్ తీస్తాడేంటి? అవసరమా వీడు మనకి ఆక్షన్లో వదిలిపెట్టగా? ఏంటోనబ్బా ఈ మధ్య నేను ఇంపాక్ట్ ప్లేయర్స్ రూపంలో ఏ డెసిషన్ తీసుకున్నా రాంగ్ అవుతోంది. ప్రతిసారి ఏదో ఒక రివర్స్ అవుతూనే ఉంది. ఏమోలే, అవ్వాల్సింది అయిపోయింది. నేనైతే బాగా పర్ఫామ్ చేశా. T20 వరల్డ్ కప్కి ఇండియా టీంలో ప్లేస్ పక్కా. నాకింకే భయం లేదు, ఏ డోకా లేదు.